పట్టు చీరలపై ప్రైస్ వార్. 30 సంవత్సరాలుగా హోల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగామి జేవీఆర్. ఇప్పుడు జేవీఆర్ షాపింగ్ మాల్లో హోల్సేల్ ధరలకే వస్త్రాలు, పట్టు చీరలపై ప్రైస్ వార్. ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ ధరలకే పట్టు చీరలు అందిస్తోన్న ఏకైక షాపింగ్ మాల్ జేవీఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. నాణ్యతలో టాప్, రేంజ్ లో టాప్, నమ్మకంలో టాప్, తగ్గింపు ధరల్లో టాప్. పోల్చి చూడండి, ఇది ఓపెన్ ఛాలెంజ్. జేవీఆర్ షాపింగ్ మాల్, కోమల విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు. అందరికీ నమస్కారం. నా పేరు గౌరీనాథ్. నేను ప్రస్తుతము నెల్లూరులో మాగుంట లేఅవుట్లో ఉన్న ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో పల్మనాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము శ్వాస సంబంధమైన సమస్యలు గురించి కొంచెము చర్చించబోతున్నాము. మొదటగా మనకు ప్రతి ఆసుపత్రిలో శ్వాస సంబంధమైన వ్యాధులతో, అంటే దగ్గు, జలుబు, ఆయాసము ఇటువంటి వ్యాధి లక్షణాలతో ఎక్కువగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కనిపిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే ఈ శ్వాస సంబంధ వ్యాధులు చాలా వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతాయి, అంటే సంక్రమిస్తాయి. రెండవది, ఎక్కడైతే మనకి జనాభా ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ విధమైన వ్యాధుల బారిన పడే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మూడవ విషయం ఏంటంటే, ఈ వ్యాధులకి సత్వర చికిత్స కానీ వైద్య సహాయం కానీ ఉండాలంటే దానికి తగిన విధంగా మనకి ఆరోగ్య కేంద్రాలు ఉండాలి. ఆరోగ్య కేంద్రాలు లేకపోవడం వల్ల తగినంత సంఖ్యలో ఆరోగ్యానికి సంబంధించిన చికిత్స అందకపోవడం వలన ఈ సంఖ్య కొంచెం ఒకరి నుంచి ఎక్కువ ఇంకొకరికి ఎక్కువ మందికి సంక్రమించే అవకాశం ఉండడం వలన ఈ వ్యాధి చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. ఇక మనము గణాంక వివరాలకు పోతే ప్రపంచంలో ఉండే మూడవ వంతు ఈ శ్వాస సంబంధ వ్యాధులు, అంటే మామూలు జలుబు, దగ్గు ఇవి లెక్క చూసుకున్నా కూడా మూడవ వంతు మన దేశంలోనే ఉన్నాయి. ఇంకా కొంచెము ఎక్కువగా మనము లోతుగా చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా కానీ లేదా శ్వాస సంబంధ వ్యాధులతో కానీ 10% మంది చనిపోతున్నారు. ప్రస్తుతము మన దేశంలో కోవిడ్ కానీ స్వైన్ ఫ్లూ కానీ ఈ వైరస్ జబ్బులు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్టు చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకుముందు 2021 కానివ్వండి, 2009 కానివ్వండి, 2020 కానివ్వండి, ఒకేసారి మనకు ఎపిడమిక్ అంటారు, పాండమిక్ అంటారు, ఆ పదాలు వాడుతూ ఉంటారు. ఎక్కువ సంఖ్యలో మనకి ఈ వ్యాధులు సంక్రమించిన వాళ్ళు ఆసుపత్రుల చుట్టూ తిరగడము, చాలా వరకు కనీసము పడకలు కూడా లేని పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది. ఇప్పుడు కూడా మనకి ఈ కోవిడ్ సంబంధించిన వ్యాధి కానీ లేదంటే స్వైన్ ఫ్లూ సంబంధించిన వ్యాధి కానీ అడపాదడపా వస్తుంటాయి. కానీ వీటి సంఖ్య పెద్దగా మనం ఆందోళన చెందాల్సినంత ఎక్కువగా లేదు. వాతావరణ కాలుష్యము మన ప్రస్తుతము ప్రపంచంలోనే చాలా వరకు ఒక ప్రధాన అంశంగా మారింది. ఈ వాతావరణ కాలుష్యం వలన వచ్చే సమస్యలు, ముఖ్యంగా శ్వాస సంబంధ సమస్యలు చాలా వరకు మనిషిని ఒక వ్యాధిగ్రస్తుడిగా మార్చేస్తున్నాయి. అంటే మనకు జబ్బు లేకపోయినా చుట్టుపక్కల ఉన్న వాతావరణం మనము వ్యాధిగ్రస్తులుగా చేస్తూ ఉన్నాయి. వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఈ బొగ్గు మండించి థర్మల్ పవర్, అంటే ఈ విద్యుత్ ఉత్పత్తి చేసే కర్మాగారాల నుంచి కానీ 70% అక్కడి నుంచే వస్తుంది. ఇంకా దాని మొత్తం జనరల్గా మనం ఇండస్ట్రీస్ తీసుకుంటే 50% ఈ వాతావరణ కాలుష్యం వీటి వల్లనే వస్తుంది. ఇంకా మనకి బస్సులు కానీ కార్లు కానీ ఏదైనా మనకి పెట్రోలు డీజిల్ మండించి తిరిగే వాహనాలు 25% వరకు మనకు వాతావరణ కాలుష్యాన్ని కలుగు చేస్తున్నాయి. వీటి వలన వచ్చే ముఖ్యమైన సమస్య ఏంటంటే, మనకు అంతకుముందు ఉన్న వ్యాధులు కొంచెము తీవ్రంగా ఉండడం, అంటే ఆస్తమా వ్యాధిగ్రస్తులకి తరచుగా ఆస్తమా బారిన పడడం, లేదు ఈ శ్వాస సంబంధమైన
ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే మనకి మనిషి ఇంతకుముందు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు కానీ తరచుగా ఈ ఊపిరితిత్తుల వ్యాధికి బారిన పడుతుంటారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఉబ్బసం, దీర్ఘకాల శ్వాస నిరోధక వ్యాధి అని COPD అంటారు దాన్ని. ఈ COPD అనేది ఒకప్పుడు ఎక్కువగా ఈ పొగ తాగే వాళ్ళలో గుర్తించేవాళ్ళు, పొగదాడడం వల్లనే ఇది వస్తుందని చెప్పి చాలా వరకు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ వాతావరణ కాలుష్యము మీకు ఈ సిగరెట్టు వలన, బీడీ వలన వచ్చే ఉబ్బసాన్ని మించిపోయింది. అంటే ఈ వాతావరణ కాలుష్యం ఇంట్లో ఉన్నా కూడా, లేదు మన చుట్టుపక్కల బయట ఉన్నా కూడా ఇది ఈ ఉబ్బసాన్ని కలుగు చేస్తూ ఉంది. ఇది చాలా వరకు మనకి ప్రమాదకరమే. ఎందుకంటే ఈ ఉబ్బసం అనేది ఈ విధమైన దీర్ఘకాలిక వ్యాధి రివర్స్, అంటే మనం మందులు వాడిన తర్వాత మళ్ళీ పూర్వస్థితికి చేరుకోవడం అనేది జరగదు. ఇంకొక విషయం ఏంటంటే ఆస్మా వ్యాధి అన్నది ఒకప్పుడు, అంటే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ ముందు చాలా వరకు ఎవరో ఒకరికి చూస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు సంఖ్య కూడా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమంటే ప్రతి హాస్పిటల్లో కానీ క్లినిక్లో కానీ ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య చాలా వరకు పెరిగింది. అంటే ఈ వ్యాధి అనేది 100కి 80% వరకు పెద్దగా ప్రభావం చూపించే విధంగా ఉండదు. అంటే ఇప్పుడు ఒకప్పుడు జలుబు దగ్గు కొంచెము పిలికూతలాగా వస్తాయి, కానీ దానివల్ల వాళ్ళు పెద్దగా ఆసుపత్రికి పోయే అంత ఎక్కువగా ఏమీ బాధపడే విధంగా ఉండదు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఎక్కువైపోవడము. రెండోది, ఈ ఆస్మా అన్నది అలర్జీ తత్వం ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అలర్జీ తత్వం అనేది మనకి ఒక 80%, అంటే 80% వరకు ఉండొచ్చు, అంటే ఈ ఆస్మా వ్యాధిగ్రస్తుల్లో. ఆస్మాకు మించిన అలర్జీ కలిగించే, అంటే మన శరీరంలో అలర్జీ వలన వచ్చే వ్యాధి ఏంటంటే ముక్కుకు సంబంధించిన అలర్జీ. అంటే ఎప్పుడు తుమ్ములు రావడము, లేదంటే ముక్కులో వచ్చి నీళ్లు కారడము పొద్దున లేయంగానే, లేదు ఏదన్నా దుమ్ము తగిలితే ఏదన్నా పొగగా పీల్చినా కూడా రావడం, ఇది చాలా వరకు ఎక్కువ సంఖ్యలో మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా వచ్చిన ఈ ముక్కుకు సంబంధించిన అలర్జీ సరిగా మనం చికిత్స చేసుకోకపోయినా, లేదు దాని గురించి పెద్దగా మనము శ్రద్ధ తీసుకోకపోయినా దాని చికిత్స గురించి, అది ఎప్పుడో ఒకప్పుడు ఆస్మాకు దారితీసే ఒక అవకాశం ఉంది. అంటే ఆస్మా ఉన్నవాళ్ళు చాలామందికి ఈ ముక్కుకు సంబంధించిన అలర్జీ వస్తుంది, ఉంటుంది లేదా ఉంటుంది. దీనికి వచ్చి మనము ఒకే విధంగా మనము ఆలోచించే పరిస్థితి లేదు. కానీ ఆస్మా ఎవరికి వస్తుంది, ఎవరికి వచ్చే ఒక వీలుంటుంది అనేది చూసినప్పుడు, తల్లిదండ్రులు ఇద్దరికి కనుక ఈ ఆస్మాగ్రస్త వ్యాధిగ్రస్తులు అయి ఉంటే పిల్లలకు కూడా 50-80% ఛాన్సెస్ ఉంటాయి. ఆస్మాకి మనకి ఏమంటే చాలా వరకు ఇప్పుడు మందులు, మంచి మందులు ఉన్నాయి, అందులో చాలా శ్రేష్టమైంది, అందరూ వాడాల్సింది పీల్చే మందులు మాత్రమే. పీల్చే మందుల వలన వచ్చే ప్రయోజనం ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు ఉండవు. అంటే మనం తగిన మోతాదులో పీల్చినప్పుడు, తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు వాటి వలన మనకి వచ్చే ఒక దుష్పరిణామాలు చాలా తక్కువ. క్రమం తప్పకుండా మనము గనక ఈ పీల్చే మందులు వాడితే మనము సాధారణంగా జీవించవచ్చు. ఎందుకంటే ఆస్మా ఎందువలన వస్తుందో ఇంతవరకు కనుక్కోలేదు. ఒకవేళ మనం ఆస్మా ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అది పూర్తిగా పోదు. మనం ఆస్మా లక్షణాలని మనము నియంత్రణలో ఉంచగలము, మనము మిగతా వాళ్ళలాగా నార్మల్గా ఉండగలము. ఎప్పుడు రెగ్యులర్గా మనము ఈ పీల్చే మందులు వాడాలి. ఇంకొక సమస్య ఏంటంటే ఈ వ్యాధి అన్నిసార్లు ఒకే విధంగా ఉండదు, అందరికీ ఒకే విధంగా రాదు. ప్రస్తుతం మనకి ఒక 3 సంవత్సరాలుగా ఏదో ఎప్పుడో ఒకప్పుడు వచ్చేది, తర్వాత అది తరచుగా రావచ్చు. తరచుగా వచ్చేది ఉన్నట్టుండి ఏమీ కనపడకుండా మనకి లక్షణాలే లేకుండా ఉండొచ్చు. ఈ విధమైన వ్యత్యాసాల వలన
చాలామంది ఏమంటే నాకు లేదు కాబట్టి నేను ఇంకా అవసరం లేదు, నాకు మందులు వాడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి వాళ్ళు మందులు వాడకపోయినా ఏ విధమైన సమస్య ఉండదు, కానీ సమస్య మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ మందులు వాడాల్సి. దీనికి ఒకే మార్గం ఏంటంటే మన ఊపిరితిత్తుల్లో గాలి ఏ విధమైన అడ్డంకులు లేకుండా బయటికి రా వస్తుందా లేదా అనేది చూసుకోవాలా. అది దానికి ఊపిరి సంబంధించిన పరీక్ష ఒకటి ఉంది, దాని పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు. ఆ పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్ మనకు ఊపిరితిత్తులో ఏమైనా అడ్డంకి ఉందా, ఈ ఆస్మా అనేది మనకి ఎంత తీవ్రంగా ఉంది, అసలు ఉంటే దాని తీవ్రత ఎంత, ఏమేమి మందులు వాడాలా అనే దాని గురించి అది మనకి దారి చూపిస్తుంది. కానీ ఇక్కడ కూడా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ పల్మోనరీ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గా ఉన్నప్పుడు మనము ఆస్మా లేదని మనము చెప్పలేము, ఎందుకంటే అది రాత్రి వచ్చినప్పుడు మనము దానికి ఏమి టెస్ట్ చేయము. కానీ ఆస్మా అనేది పూర్తిగా మనకి అంటే 24 గంటలు మనకు అంటే గట్టిగా కనుక ఉంటే, అంటే ఎప్పుడో ఒక సపోర్ట్ వచ్చేది కాకుండా, మనము పీల్చే మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. రెండోది దానికి ఒకేసారి 2 మందులు కలిపి ఇచ్చే మందులు ఉన్నాయి, దాన్ని తప్పకుండా తీసుకోవాలి. Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. విలువలతో కూడిన విద్యను అందిద్దాం, విలువైన సమాజాన్ని నిర్మిద్దాం. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూర్, తిరుపతి. ఉన్నట్టుండి మనకి ఆస్మా ఎక్కువైందంటే దానికి ప్రధాన కారణము అలర్జీ కాదు, ప్రధాన కారణం ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వేరే ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే. అంతకుముందు ఎప్పుడు పెద్దగా సమస్యగా ఉండని ఆస్మా ఉన్నట్టుండి చాలా ఎక్కువ తీవ్ర రూపం దాల్చి మనకి ఇంకా హాస్పిటల్ అడ్మిషన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైన వైరస్ జబ్బుల్లో ముఖ్యమైనది ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా అంటారు. ఆ ఇన్ఫ్లుయెంజా నుంచి మనం తప్పించుకోవాలంటే, లేదంటే మనకి ఈ విధమైన తీవ్రమైన జబ్బు రాకుండా ఉండాలంటే, ప్రతి సంవత్సరము ఈ ఇన్ఫ్లుయెంజాకు ఒక వ్యాక్సిన్ వేసుకోవాలా. అది అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు దొరుకుతూ ఉంది. అది చాలా ముఖ్యమైన ఒక ప్రివెన్షన్. ఇంకా మిగతా దీని గురించి మళ్ళీ ఆలోచించాలంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ వైరస్లు కానీ లేదంటే బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే అది శ్వాసనాళాల వరకే నిమిత్తమై ఉంటే, అంటే పరిమితమై ఉంటే దాన్ని బ్రాంకైటిస్ అంటారు. కొంతమందికి ఏమవుతుందంటే అది ఊపిరితిత్తుల్లో వ్యాపించి ఊపిరితిత్తుల్లో వాపు కనుక కలగజేసిందంటే ఏదో ఒక భాగంలో, దాన్ని న్యూమోనియా అంటారు. ఈ న్యూమోనియా కూడా ఇప్పుడు మనకి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. అంటే ఈ న్యూమోనియా రాకుండా, లేకపోతే వచ్చినా కూడా చాలా వరకు తక్కువ స్థాయిలో మనకి ఇబ్బంది కలిగించే విధంగా, అంటే మైల్డ్ డిసీజ్ అంటారు, దానికి కూడా న్యూమోనియాకు సంబంధించిన వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. కానీ ఈ వ్యాక్సినేషన్స్ ఒకసారి వేసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతనే, అవి కూడా చాలా వరకు మనకి ముఖ్యంగా ఈ ఒకతాగి నేను చెప్పిన ఇంతకుముందు చెప్పినట్టు ఉబ్బసం వ్యాధిగ్రస్తులు, డయాబెటిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వీళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఏ వ్యక్తి అయినా సాధారణ ఇన్ఫెక్షన్ కూడా అతనికి కొంచెం తీవ్రంగా కాంప్లికేషన్స్, ముఖ్యంగా ఈ న్యూమోనియా లాంటి వ్యాధులు రావచ్చే అవకాశం ఉంది. ఇంకపోతే ధూమపానం వలన కలిగే సమస్యల గురించి చెప్పాలన్నారు. ధూమపానం వలన మన శరీరంలో కనీసం 20 రకాల వ్యాధులు వస్తాయి. అందరు అనుకున్నట్లు మనము సిగరెట్ కానీ బీడీ కానీ తాగితే శ్వాస సంబంధమైన వ్యాధే వస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే బీడీ కానీ సిగరెట్ కానీ సంవత్సరాలు పడి తాగడం వలన వాళ్ళకి పక్షవాతం వచ్చే అవకాశం ఉంది, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది, ఈ కాళ్ళలో మనకి రక్తనాళాలు కొంచెము కుచించుకుపోయి, అంటే మూసుకుపోయి కాళ్ళకి రక్త ప్రసారం తగ్గి, నడిచినా 4 అడుగులు నడిచినా నొప్పి, విపరీతమైన నొప్పితో బాధపడే ఒక TAO అంటారు దాన్ని ఇంగ్లీష్లో,
ట్రాంబో అంజైనా ఆబ్లిటరెన్స్, అది ఒక వచ్చే ప్రాబ్లం ఉంది. అల్సర్స్ ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఉంది. ఎక్కడో మనకి యూరినరీ బ్లాడర్లో క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉన్నాయి. అంటే ఈ జబ్బు వలన ఎక్కడో ఒకటి ఏదో ఒక విధంగా మనుషులు ఈ ధూమపాన వ్యసనం వలన అవస్థపడే ఒక అవకాశం ఉంది. ఇంకా మనము ఊపిరికి సంబంధించిన సమస్యల గురించి ఆలోచిస్తే, ఈ ధూమపానం చేసే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ చాలా తరచుగా వస్తూ ఉంటాయి. వచ్చిన ఇన్ఫెక్షన్స్ వెంటనే తగ్గే అవకాశం లేదు. అంటే సాధారణంగా 2 రోజుల్లో తగ్గిపోయే వ్యాధి కూడా వీళ్ళకి 7 రోజులు అవుతుంది. ఈ సిగరెట్లు కానీ బీడీ కానీ సాధారణంగా 18 ఏళ్ల వయసులో స్టార్ట్ చేస్తారు. కానీ ఈ జబ్బులు ఎక్కువగా వచ్చి 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాతనే కనపడుతుంది. అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ వ్యసనం యొక్క దుష్ప్రభావం మనకు కనపడుతుంది. కాబట్టి చాలామంది వచ్చి వీటి గురించి పెద్దగా ఆలోచించరు, ఎందుకంటే దీనివల్ల ఏమి అందరు మిగతా వాళ్ళు ఉన్నారు. కానీ 10 మందిలో కొంతమంది, అంటే 20% మంది ఇంతకుముందు నేను చెప్పినట్టు ఉబ్బసం బారిన పడినారంటే మళ్ళీ మనకి చాలా వరకు హాస్పిటల్ డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విధంగా, మొదట్లో కేవలం ఉదయం లేస్తే దగ్గు వస్తుంది. అప్పుడు ఏదో పర్వాలేదు, ఏదో సిగరెట్ తాగితే మాత్రం ఉంటుందిలే అనుకుంటే కొద్ది రోజులకి దగ్గు, కళ్ళ ఆయాసం వస్తుంది. ఇవి ఏదో కొంచెం కష్టపడినప్పుడు, కొంచెం ఎక్కువగా పనిచేసినప్పుడు, ఎక్కువ దూరం నడిచినప్పుడు వస్తుంది. మళ్ళీ క్రమేణా ఏమవుతుందంటే ఒక సిచ్యువేషన్లో మనకు 4 అడుగులు కూడా వేయలేని పరిస్థితి వస్తుంది. కాళ్ళు వాచిపోతాయి, మనకి మాట్లాడితే కూడా ఆయాసం వస్తుంది. ఈ విధమైన పరిస్థితి ఎందుకంటే ఈ శ్వాస సంబంధమైన ఉబ్బసంలో ఈ సిగరెట్లు కానీ బీడీలు కానీ తాగేవాళ్ళకి 80% ఈ జబ్బు వచ్చే, అంటే 80% మంది ఈ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళకి ఈ సిగరెట్ వల్లనే వచ్చినట్టు మనకి తెలుస్తుంది. ఇంకొక ఇదేమంటే, సిగరెట్లు బీడీలు తాగినప్పుడు ఈ అంటువ్యాధులు, అంటే టీబీ లాంటి వ్యాధులు కూడా కొంచెం ఎక్కువగా, అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే సాధారణ వ్యక్తులతో వీళ్ళతో ఎక్కువగా ఉంటుంది. ఇంకా లాస్ట్, అంటే మనము మన దేశంలో అతి ముఖ్యమైన ఒక శ్వాస సంబంధమైన వ్యాధి గురించి మాట్లాడాలనుకుంటే టీబీ వ్యాధి గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. టీబీ వ్యాధి అనేది మన దేశంలో 28% వరకు ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న వ్యాధిగ్రస్తుల్లో. అది 22 ఉండింది, ఇప్పుడు 28. బట్ ఈ శాతం ఎంత ఉన్నా కూడా ప్రపంచంలో ఉన్న టీబీ వ్యాధిగ్రస్తుల్లో అత్యధిక శాతం ఇండియాలోనే ఉన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? టీబీ అనేది కేవలం ఒక అంటువ్యాధి. టీబీ వ్యాధిగ్రస్తుడు దగ్గిన లేకపోతే ఉమ్మి వేసిన, ఆ ఉమ్మి వేసిన ఈ గళ్ళ వచ్చి బాగా ఈ వేడికి కానీ లేదంటే డ్రైనెస్, అంటే తేమ లేకపోవడం వల్ల కానీ అది బాగా ఇదైపోయి ధూళిగా మారిపోయి వాతావరణంలో కలిసిపోతుంది. ఆ ధూళిలో ఉన్న ఈ క్రిములు, అంటే టీబీ వ్యాధిని కలుగు చేసే క్రిములు, అవి చనిపోవు. అవి నెలల తరబడి కూడా ఉండే అవకాశం ఉంది. అంటే అన్ని వాతావరణాల్లో కాదు, కానీ వాటికి అనుకూలమైన వాతావరణాల్లో ఇది నెలల తరబడి ఉండే అవకాశం ఉంది. ఆ విధమైన ధూళిని మనం పీల్చినప్పుడు మనకి అది మన శరీరంలో ప్రవేశించి కొంతమందికి వ్యాధి కలుగు చేస్తుంది. అంటే 100 మంది గనక ఈ సూక్ష్మక్రిములు కలిగి ఉంటే దాంట్లో 5 నుంచి 10% వరకు మనకి జీవితకాలంలో ఈ టీబీ వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ఎక్కువగా టీబీ కేసులు ఉండడానికి ఇంకో కారణం ఏంటంటే, మన దేశ జనాభా చాలా ఎక్కువ, అంటే 140 కోట్లు ఉన్నప్పుడు ఆ సంఖ్య వచ్చి మనకి ప్రపంచంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ టీబీ వ్యాధికి మంచి చికిత్సకు తగిన మందులు గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. రెండవది, ఈ టీబీ వ్యాధి నిర్ధారణకు కూడా ఖరీదైన టెస్టులు కూడా మన భారత ప్రభుత్వం ఉచితంగానే వాళ్ళ ఆసుపత్రుల్లో మనకు అందుబాటులో ఉంచింది. కాకపోతే ఈ టీబీ వ్యాధి గురించిన అవగాహన, ఈ టీబీ వ్యాధి వలన వచ్చే దుష్పరిణామాల గురించిన ఒక జాగ్రత్తలు కనుక సరిగా కనుక మనం తెలుసుకోకపోతే చాలా వరకు మనం నష్టపోతాం. ఎందుకంటే ఈ టీబీ వ్యాధి కూడా మనకి ప్రారంభ దశలో సాధారణంగా ఒక న్యూమోనియా లాగానే వస్తుంది. అప్పటికప్పుడు మనం ట్రీట్మెంట్ దాన్ని
తగిన చర్యలు తీసుకొని అంటే డాక్టర్ దగ్గరకు పోయి తగిన టెస్టుల ద్వారా దీన్ని వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స తప్పకుండా తీసుకుంటూ కనీసం 6 నెలలన తీసుకోవాలి ఈ వ్యాధికి. సరైన విధంగా మనము డాక్టర్ సలహాలను పాటిస్తే మనకు ఏ విధమైన సమస్య ఉండదు, ఊపిరితిత్తుల్లో ఏ విధమైన మార్పులు ఉండవు. అట్లా కాకుండా సరిగా ట్రీట్మెంట్ తీసుకోకుండా లేదంటే వ్యాధిని గురించి పెద్దగా పట్టించుకోకుండా దగ్గు ఒక నెల ఉన్నా 2 నెలలు ఉన్నా 3 నెలల దగ్గు ఉన్నా ఏదో ఒక చికిత్సతో దాన్ని సరిచేయాలనుకుంటే ఒకసారి గనక ఊపిరితిత్తుల్లో ఏదైనా ఈ సూక్ష్మక్రిముల వలన ఏదైనా ఒక మచ్చలాగనో లేదంటే పీచులాగనో అయిందంటే అది పోదు, అది మనకి పర్మనెంటు. అంటే మనం ఎప్పుడు ఎక్స్రే తీసినా కూడా మనం ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకున్నా కూడా దాని తాలూకు మచ్చ కనబడుతుంది, దాని తాలూకు ఆనవాలు ఉంటాయి. ఇవి వచ్చి డాక్టర్లకి కొంచెము అయోమయంలో ఉంచే అవకాశం ఉంది. ఎందుకంటే చికిత్స చేసిన డాక్టర్లు అయితే ఖచ్చితంగా చెప్పగలరు, లేదు చికిత్సకు సంబంధించిన వివరాలు మీ దగ్గర భద్రంగా పెట్టుకొని ఉంటే మీరు చూపించవచ్చు. అట్లా కాకుండా ఈ వ్యాధికి సంబంధించిన వివరాలు కనుక మనకి లేనప్పుడు మనం వేరే డాక్టర్ దగ్గర పోయినా మళ్ళీ ఇది వ్యాధి మళ్ళీ వచ్చిందా లేదా అనే అనుమానము, దాని తగిన టెస్టులు ఇవన్నీ ఉంటాయి. ఈ టీబీ వ్యాధి ముఖ్యంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ పేషెంట్లు కొంచెము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఈ డయాబెటీస్ కంట్రోల్లో ఉంటేనే ఈ ట్రీట్మెంటు టీబీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా చెప్పిన విధంగా తీసుకున్నా కూడా కొంతమందికి ఈ అంటే సాధారణ వ్యక్తుల కన్నా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ శాతము ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అంటే మనం మందులు కరెక్ట్గా తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి సరైన రిజల్ట్ రాదు. అందువలన మనము షుగర్ కనుక కంట్రోల్లో పెట్టుకొని ఒకవేళ 6 నెలల తర్వాత మనకి ఇంకా అవసరం అనిపిస్తే కొంచెము ఎక్కువ రోజులు డాక్టరు మనకు సలహా ఇచ్చిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా కాకుండా 1 నెల 2 నెలలు ట్రీట్మెంట్ తీసుకొని బాగా అయిపోయిందని అంటే మనకు దగ్గు లేదు ఏమి అంతా తగ్గిపోయిన జ్వరం లేదని అనుకుంటే డాక్టర్ని పట్టించుకోకుండా మందులు నిలిపేస్తే తర్వాత పరిణామం సూక్ష్మక్రిములు మొండి వ్యాధి అంటే డ్రగ్ రెసిస్టెంట్ క్రిములుగా మారే అవకాశం ఉంది. ఒకసారి ఈ విధమైన పరిణామం కనుక జరిగిందంటే మనకు ఈ సాధారణంగా లభించే టీబీ మందులు పనిచేయవు. అప్పుడు ఇంకా ఈ దీనికి వచ్చి నేను చదువుతున్నప్పుడు లేదంటే ఒక 15 ఏళ్ల ముందు వరకు 2 సంవత్సరాలు మాత్రలు వేసుకోవాల్సి వచ్చేది. ఆ 2 సంవత్సరాలు కూడా చాలామంది మాత్రలు ఇంజెక్షన్స్ వేసుకొని మనకి రిజల్ట్ చూస్తే 50% కూడా ఉండేది కాదు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఈ ట్రీట్మెంట్ కొంచెము ఫలిస్తుంది, మిగతా వాళ్ళకి ఫెయిల్. ఇప్పుడు కొత్తగా మందులు వచ్చినాయి, ఆ మందుల ద్వారా మనకి ఈ మొండి వ్యాధి అంటే టీబీ వ్యాధి చికిత్స కూడా 1 సంవత్సరంలోనే ముగించే ఒక వీలు కూడా ఇప్పుడు వచ్చింది. టీబీ అనేది మనకి అనుమానం వచ్చినప్పుడు అంటే ఈ దగ్గు తగ్గకుండా 2 వారాలు అంతకుమించి ఉన్నా లేదా జ్వరం అప్పుడప్పుడు వస్తూ ఉన్నా మనకి అలసట ఎక్కువగా కనిపిస్తూ ఉన్నా ఆకలి తగ్గినా మనిషి బరువు తగ్గినా అంటే అకారణంగా మనకి ఖచ్చితంగా ఫలానా కారణం అని తెలియనప్పుడు మనం ఈ టీబీ ఉందా లేదా అని ఖచ్చితంగా మనము తగిన పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు.